విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో గజపతినగరం మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు మండలం ముఖ్య నాయకులతో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. కొండపల్లి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందిస్తామని, పార్టీ ప్రవేశపెట్టబోయే పథకాలు జనాల్లోకి తీసుకెళ్తామని, నాయకులందరూ ఒకే తాటిపై నడుస్తామని శ్రీనివాస్కి స్థానిక నాయకులు కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుపాడు మాజీ సర్పంచ్ లెంక బంగారు నాయుడు, బూడిపేట మాజీ సర్పంచ్ అప్పలరాము, తుమ్మకాపల్లి మాజీ సర్పంచ్ గోవిందరావు, క్లస్టర్ కోఆర్డినేటర్ డాకి నారాయణపడు, కేంగువ మాజీ సర్పంచ్ మజ్జీ రామునాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు గోవింద్, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, రావన్నపేట సర్పంచ్ అరుణ, బగ్గం సర్పంచ్ లెంక చిన్ననాయుడు, మరిపిల్లి సర్పంచ్ లెంక సత్యనారాయణ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కీర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, కీర్తి అనేది ఎందుకు అంటానంటే, ఈరోజు ఆయన ఆయన కీర్తే మాకు ఆస్తి. ఆయన తాలూకు కీర్తి వల్ల ఈరోజు మీ ముందు నేను ఒక అభ్యర్థిగా నిల్చున్నాను. ఎందుకంటే ఆయన ఎన్నో మంచి పనులు చేసి మీ మనసులో స్థానాలు కల్పించుకున్నారు కాబట్టి అదే స్థాయిలో ఆయన కీర్తిని ఇంకొంచెం రెండు జనరేషన్లు పరిచయం చేయడానికి మొదటి అడుగుగా నేను ఇక్కడ అభ్యర్థిగా నేను ముందు నిల్చున్నాను. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో మేము అందరికీ కాలయాపన చేయడం జరిగింది. ఎందుకంటే మేము అందరినీ సమిష్టిగా తీసుకెళ్ళాలి కదా. అంటే మా బాబాయ్ గారు రేపొద్దున్న మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో పోని ఏదో పరిస్థితుల్లో మారినా అది వాళ్ళకే కదా చేస్తారు. అంటే నేను ఆ పరిస్థితిని అన్నావు, కానీ ఎవరు వచ్చినా అది మీ సమస్య కాబట్టి మీరు ఈరోజు కష్టపడి పనిచేయండి. క్యాండిడేట్గా నేను కానీ ఎవరు వచ్చినా కూడా అందరు కలిసి గెలిపించుకుందాం. క్యాండిడేట్గా ఈరోజు బీఫాము ఎవరికి వచ్చినా పని చేసుకుందాం, కానీ ఈరోజు పార్టీ బాధ్యత నాది, పార్టీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత. మీరందరూ మూలకెళ్ళిపోతే మీ భవిష్యత్తు నేను ఎలా తీసుకెళ్తాను? అవునా? మీరందరూ కలిసి ఉండాలి, పార్టీని గ్రామాల్లో నడపాలి, మండలంలో పార్టీని మంచి విజయం ఈరోజు పాజిటివ్.